కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బసవపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులను ఆదుకోవాలని ప్రాజెక్టు పనులను అడ్డుకున్న తిమ్మాపూర్ గ్రామస్తులు గత కొద్ది సంవత్సరాలుగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వారి భూములు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి చేతులు దాటేస్తూ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పిన అధికారులు రాజకీయ నాయకులు ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. పొలాలు కోల్పోయాము, ఇల్లు కోల్పోయామని కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ముంపున గురవుతున్న భూములను వెంటనే ఒకేసారి గ్రామం మొత్తం నష్టపరిహారం చెల్లించాలని, సీలింగ్ కబ్జా భూములకు పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని, నూతన గ్రామాన్ని ఆర్ఆర్ ప్యాకేజ్ ప్రకారం నిర్మించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బియ్యం తిమ్మాపురం గ్రామము 0.8 ప్రకారం 10 సంవత్సరాల క్రితం ఉంది. దానిని ఏం చేసిరు, సడలింపుగా 11.3% చేసిరు. దాన్ని అప్పుడు దాదాపు ఒక 500-600 ఎకరాలు మాత్రమే మునిగేది. ఇప్పుడు అది కాస్త 1740 ఎకరాలు పూర్తిగా ఆనవాళ్లే కూడా తిమ్మాపురం గ్రామం మునిగిపోతున్నది. మాకు నష్టపరిహారం గురించి మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ప్రస్తుతము ఇక్కడ మాకు ఏంటంటే భూమికి కావాల్సిన నష్టపరిహారం దాని గురించి అడగా కలెక్టర్ గారిని అడగంగా, ఆర్డీఓ గారిని అడగంగా, ఎంఆర్ఓ గారిని అడగంగా ఒక 240 ఎకరాలకు మాత్రం నష్టపరిహారం ఇచ్చారు 10 సంవత్సరాల నుంచి. మిగతా నష్టపరిహారం ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, నానా అర్థాలు చెప్తున్నారు, నానా రకాలుగా కారణాలు చెప్తున్నారు. తక్షణమే మాకు నష్టపరిహారం చెల్లించాలి. మా పునర్నిర్వాసం నూతన గ్రామం ఎక్కడైతుందో, నూతన గ్రామం చూపించలేదు. ఈ జూలైలో ఓపెన్ చేస్తారంట ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టును ఇట్లా మేము అడ్డుకుంటాం, ఓపెన్ చేయకుండా చేస్తాము. నూతన గ్రామాన్ని ఎమ్మటే మాకు చూపించాలి. సీలింగ్ పట్ట కబ్జా, సీలింగ్ కబ్జా భూములకు సమానంగా పట్టకు ఎంత అయితే ఇస్తున్నారో దానికి సమాన డబ్బులు ఇవ్వాలి. నిరుద్యోగులకు ఏమైతుందో, ఇక్కడ యాదిరిగుట్టలు జాబులు పడుతున్నాయి కాబట్టి ఆ నిరుద్యోగులకు ఇట్లా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నూతనంగా ఇప్పుడు మా ఊర్లో ఇట్లా తిమ్మపురం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదు ఇప్పటి వరకు. ముంపుపుర గ్రామం కింద పెట్టేసారు, ఆ చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి, అవన్నింటిని మాకు అమలయ్యే విధంగా పునర్నివాసం ఏర్పరిచే వరకు అమలయ్యే విధంగా అది చేయాలి. ఈ తిమ్మాపురం గ్రామం మాకు నూతన గ్రామం ఏర్పాటు చేసే వరకు ఈ రిలే నిరాహార దీక్ష అనేది కొనసాగించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ వెనకపోయే సమస్య లేదు. మాతో పాటు ఇంకా ముంపు గ్రామాలను అన్నింటినీ తోడగట్టుకుని పెద్ద ఎత్తున దీనిని ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే దిగి రావాలి ఇక్కడికి. ఇప్పటి వరకు ఊరిని పట్టించుకునే మా నాదులు లేడు. ఖచ్చితంగా వచ్చి మా డిమాండ్ను స్వీకరించాలి. మాకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. మాకు తక్షణమే న్యాయం జరిగే విధంగా చేయాలి. తిమ్మాపురం గ్రామము ముంపు గ్రామం అయింది సార్. తిమ్మాపురం గ్రామం అయినందుకు మాకు ఊరు పోతుంది. గుడికి గుడి, గుడికి ఇల్లు, బాయికి బాయ్ అన్నట్టు మా భూములు అన్ని పోతున్నాయి సార్. మాకు భూములు అన్ని పోయినా కానీ ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీపీ కోమటి వెంకటరెడ్డి కానీ సార్ కానీ, ఎవ్వరు అధికార పార్టీ వాళ్ళు కానీ, వేరే వ్యతిరేక పార్టీ వాళ్ళు కానీ ఎవరు వచ్చి మా ఊరుకు న్యాయం చేస్తలేరు సార్. పైళ్ళ శేఖర్ రెడ్డి సార్ గారు మాకు గెలవక ముందుకు నిలబడి ప్రచారానికి ఏమని వచ్చిండు, నేను గెలవగానే మీకు నేను కట్టకు అడ్డం కూసుటా, నేను వచ్చి మీకు మీతో పాటు నేను కొట్లాడతా, మీకు నేను సాధిస్తాను అనేసి మాకు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు చెప్పిర్రు. ఇంతవరకు గెలిచినుండి కూడా మా ఊరికి ఇంతవరకు కూడా మాకు ఏమి చెప్పలేరు సార్. మాకు ఈ కోమటెంకరెడ్డి సార్ కూడా మాకు వచ్చి మీరు కూసుంటే మీకు ధర్నాకు నేను మీతోటి కూర్చొని మీతోటి కొట్లాడతా, మీకు న్యాయం చేపిస్తా అని అన్ని పార్టీల వాళ్ళు చెప్పారు. కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మాకు న్యాయం చేస్తలేరు సార్. మా పిల్లలకు పెళ్లిళ్ళు కానికి కూడా పిల్లని ఇస్తలేరు, పిల్లని చేసుకుంటలేరు అన్నట్టు డబ్బులు కూడా లేవు సార్. మాకు భూములన్నీ సర్వే చేసుకున్నారు, సిల్లింగ్ భూములకు ఇస్తామన్నారు, కబ్జా భూములకు ఇస్తామన్నారు, పట్టా భూములకు ఇస్తామన్నారు, గవర్నమెంట్ భూములో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామన్నారు సార్. ఏ భూములకు కూడా సరిగ్గా, పట్టా భూములకే పైసలు సరిగ్గా వేస్తలేరు సార్ వాళ్ళు.
మళ్ళా ఊళ్ళో ఇల్లు కట్టుకున్నా కానీ ఊళ్ళో ఇల్లు ఎందుకు కట్టుకుంటారు, మీకు నోటీస్ బోర్డు వేసినాక ఇల్లు కట్టుకోనికి మీకు ఎవరు అప్లికేషన్ ఇచ్చారు అని కలెక్టర్